ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పుట్టపర్తి మున్సిపల్ ప్రథమ పౌరుడైన తుంగ ఓబుల పతిని నిలబెట్టి అవమానపరిచారని పుట్టపర్తి తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు కేడర్ అర్హత లేని వ్యక్తులకు కుర్చీ వేసి మున్సిపల్ చైర్మన్ నిలబెట్టడం బాధాకరమైన విషయమని టీడీపీ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి మాజీ మున్సిపల్ చైర్మన్ బెస్త చలపతి అన్నారు ప్రథమ పౌరుడు కూర్చోవడానికి స్థానం లేదా బీసీ వ్యక్తి అయిన ప్రథమ పౌరునికి మీరిచ్చే గౌరవం ఇదేనా ఎమ్మెల్యే గారు అని శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించారు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని నేను ఒకే ఒక మాట అడుగుతున్నా ఈ పుట్టపర్తి మున్సిపల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ లీడర్ గా నేను ఒకట అడగదలుచుకున్నా ఈ రోజు సత్యసాయి జిల్లా అవతరణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తుంగ ఓబుల్పతి గారు నిలుచున్నారు నిలబెట్టారు అంటే ఏదైనా కార్యక్రమం ఆ ఊర్లో జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గాని మున్సిపల్ చైర్మన్ గాని ప్రథమ పౌరుడికి ఇచ్చినటువంటి ఒక బీసీ ప్రథమ పౌరుడు ఒక బీసీ అనేటువంటి ఉద్దేశంతో అతను నిలబెట్టారు మీ కుటుంబ సభ్యులు అంతా కూర్చున్నారు ఇదా మీరు బీసీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇదా మీరు బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం మేము బీసీలకు గౌరవిస్తున్నాం బీసీలకు గౌరవిస్తున్నాం మీరు ఇచ్చారు పదవులు అన్నిటిపైన మీ అబ్జర్వేషన్ మీ సూపర్వైజింగ్ గా ఉంది కానీ వాళ్ళకి ఎటువంటి హక్కులు కానీ అధికారాలు కానీ ఇవ్వలేదు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమమే దీనికి పెద్ద ఉదాహరణ ఎందుకంటే బీసీలకు జరిగిన అన్యాయం ఏముంటుంది మీరు బీసీలు పైన చూపిస్తున్నటువంటి కపట ప్రేమ ఈ రోజుతో తేటతల్లమైంది ఎమ్మెల్యే గారు కాబట్టి దీనికి మీరేం సమాధానం చెప్తారో చెప్పండి సత్యసాయి జిల్లా ఆవిర్భావ సందర్భంగా మహా సమావేశం జరిపినారు చాలా సంతోషము మరి అదే సమయంలో ఈ జిల్లాకు అహర్షి నిశలు కృషి చేసిన ఆర్వి జానకి రామయ్య గారి పాదాలకు నమస్కారము అదే విధంగా రత్నాకర్ సాగర్ గారి పాదాలకు కూడా నమస్కారము ఈ సభ జరుపుకున్నారు చాలా సంతోషము అయితే స్టేజీ మీద అర్హత లేని వారు అర్హత ఉన్నవారు కూర్చుంటారే గాని నిజంగా పుట్టపర్తికి ప్రథమ పౌరుడు అయినటువంటి మా బ్రదర్ మా సోదరుతో సమానమైనటువంటి ఓలిపోత నాన్న గారిని నిలబెట్టడము చాలా బాధాకరము మీరేమో బీసీలకు న్యాయం చేస్తాడము బీసీల పార్టీ అని శ్రీధర్ రెడ్డి గారు సంకలు గుద్దుకుంటుంటారు మీరు రెడ్డి అని కాకుండా వల్లే మీరు స్టేజ్ మీద ఉన్నారు కానీ మరి బీసీ అని నాయకుడిని వెనక నిలబెట్టడము ఇది చాలా దారుణము దీన్ని ఖండిస్తున్నాము మీరు ఇటీవలి 2024 ఎలక్షన్లో బీసీలు సత్తా ఏందో చాటి నువ్వు ఎవరినైతే నిలబెట్టావో అదే రకంలో నిన్ను నిలబెట్టే టైం వస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను